కొల్చారం మండలం రాంపూర్ గ్రామ శివార్లోని ఎస్ఎల్ఎం కన్స్ట్రక్షన్స్ కంపెనీ వారు కంకర మిషన్ ను ఏర్పాటు చేశారు. కంకర మిషన్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేకుండా జరిగిందని గ్రామ సర్పంచ్ పట్లోరి రామరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అక్కడ బ్లాస్టింగ్లు చేయడం ద్వారా రాంపూర్ గ్రామంలో నివాస గృహాలు పూర్తిగా ధ్వంసం అవుతున్నాయని రామరెడ్డి తెలిపారు. గ్రామ సర్పంచ్గా ఉన్న తనకే కంకర మిషన్ ఏర్పాటుపై ఎలాంటి సమాచారం లేదని అన్నారు. తన అభ్యర్థనను వ్యక్తం చేస్తూ స్థానిక తహసీల్దార్ చంద్రశేఖరరావుకు వినతి పత్రాన్ని అందజేశారు. రామరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కంకర మిషన్ ఏర్పాటు చేయడం వల్ల రాంపూర్ గ్రామానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. గ్రామంలో నివాస గృహాలన్నీ బ్లాస్టింగ్ల వల్ల శిథిలావస్థకు చేరుకుంటున్నాయని కంకర మిషన్ ఏర్పాటుకు ఎలాంటి అనుమతులు లేవని చట్టానికి విరుద్ధంగా కంకర మిషన్ ఏర్పాటు జరిగిందని రామరెడ్డి తెలిపారు. వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 1 మంత్ అవుతుంది వచ్చి యథావిధిగా ఎటువంటి అనుమతులు లేకుండా ఇంటిమేషన్ లేకుండా మా గ్రామ పంచాయతీ వారికి కానీ ఎవరికి ఇంటిమేషన్ లేకుండా మళ్ళీ ఇప్పుడు యథావిధిగా మిషన్ నడుపుతున్నారు. నడుపుతున్న చోట ఇంతకుముందు కూడా నేను గ్రామంకు కిలోమీటర్ కూడా లేదని చెప్పి ఎన్నో భవనాలు ఎన్నో ఊళ్ళు పోయి అప్పుడు కూడా నష్టపరిహారం మేము ఇవ్వలేము. ఏదో 1 లక్ష రూపాయలు ఒక ఇంటి గురించి ఎమ్మెల్యే గారు ఒకరికి ఇప్పించినప్పుడు ఇల్లు భస్మం అయిపోద్ది. కానీ ఇప్పటి వరకు ఎవరికి ఎలాంటి నష్టం ఇవ్వలేరు. ఊరుకు దగ్గరలో ఉన్నది దుమ్ము దురుతు అన్నిటితోటి మొత్తం పంట పొలాలు ఖరాబ్ అవుతూ ఉన్నది. ఖాళీ అక్కడ ఉన్న ఖాళీకి దగ్గరలో 1 కిలోమీటర్ లోపే కంకరమిషన్ ఏర్పాటు చేశారు కాబట్టి మేము అడిగాము ఏమి అంటే ఎవరికి ఫోటో మీద దిక్కున్న చోట చెప్పుకోండి మాకేమి ఇది లేదు ఎవరు ఏం చేసుకున్నా సరే అని చెప్పి అక్కడ ఎవరు ఉన్నారు.